వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నది, అర్ధాష్టమ గురిని దోషం ఉన్నది. అయితే ప్రధానంగా 13వ తారీఖు జూలై వరకు కూడా కుజుడు తృతీయ స్థానమందు అనుకూలించబోతూ ఉన్నారు. రాహువు 2వ స్థానమందు అనుకూలంగానే ఉన్నారు ఈ నెలంతా కూడా. అలాగే ఈ నెలలో ప్రత్యేకించి పొందేటువంటి బలం ఏంటి అంటే రవి బలం. 17వ తారీఖు దాటిన తర్వాత షష్ఠస్థానంలోకి రవిగ్రహం రావడం వల్ల కూడా కుంభరాశి వారు కొంత బలాన్ని పెంపొందించుకుంటారు. అంటే ఈ నెలలో 3 బలయుక్తమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నవి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 13వ తారీఖు మాత్రమే కుజుడు అనుకూలంగా ఉన్నారు. 14వ తారీఖు దగ్గర నుండి లేదా 13వ తారీఖు రాత్రి దగ్గర నుండి అర్ధాష్టమ కుజుడుగా కుజుడు తన ప్రతికూలతను ఇస్తారు. అయితే 17వ తారీఖు వరకు కూడా పంచమంలో రవి ప్రతికూలంగా ఉన్నారు. 17వ తారీఖు దగ్గర నుండి షష్ఠస్థానంలోకి రవి వెళుతూ ఉన్నారు. అంటే ఈ మధ్యలో ఉండేటువంటి పీరియడ్, 13వ తారీఖు నుండి 17వ తారీఖు మధ్యలో ఉండేటువంటి పీరియడ్, ఈ 4-5 రోజులు ఏదైతే ఉన్నదో అది చాలా కీలకమైనటువంటి సమయంగా మనం భావించాలి. ఈ 4-5 నెలల్లోనూ ఈ కుంభరాశి వారు గనక కొంత అప్రమత్తతతోటి ఉండగలిగితే ఆరోగ్య విషయంలో, ఆర్థిక పరిస్థితుల్లో లేదా మరి ఏ ఇతరత్ర విషయాలపైనైనా సరే కొంత శ్రద్ధాభక్తులతో గనక ఉండగలిగితే మిగతా నెలంతా కూడా ఈ గ్రహస్థితి కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలను గనక పరిశీలన చేస్తే తృతీయంలో కుజుడు విత్తలాభస్థద ఆరోగ్యమిష్ట సిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తారు. అష్టమాత్ అష్టమం తృతీయంలో ఉపచయ స్థానేషు క్రూరో బలీచేద్రుతే అంటూ ఉన్నది శాస్త్రం. పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో శుభ ఫలితాలని ఇస్తాయి. అందువల్ల కుజుడు కానీ రాహువు కానీ ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేసేటువంటి గ్రహాలే తప్పితే ఆర్థికంగా పాడు చేసేటువంటి గ్రహాలు కాదు. కాబట్టి ఆర్థికంగా ఈ నెల కుంభరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక నష్టం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ జూలై నెలలో కుంభరాశి వారికి ఉండవు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికొచ్చి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు. ఇక 2వది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ 17వ తారీఖు దగ్గర నుండి రవి బలం పెరుగుతూ ఉన్నది, 13 వరకు కుజబలం ఉన్నది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహస్థితి మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టకపోవచ్చును. అయితే ఇందాక చెప్పుకున్నట్టు 13 నుండి 17వ తారీఖు వరకు ఉండేటువంటి ఈ 4-5 రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు కానీ, ఆ రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, తినేటువంటి ఆహారం కానీ, చేసేటువంటి వ్యాయామాలు కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగగలిగితే ఈ నెలంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఇక 3వది కుటుంబపరమైనటువంటి విషయాలు. అటు జీవిత భాగస్వామితోటి, తల్లిదండ్రులతోటి, తోబుట్టువులు, మిత్రులు, బంధువులు, సన్నిహితులు, ఇలా ఎవరైతే మీరు కుటుంబంగా భావిస్తూ ఉన్నారో వారితోటి ఈ మాసంలో సఖ్యత వాతావరణం ఉంటుంది. ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు కానీ లేదా వారికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, మీ మీద ఏదైనా వారికి ఎవరైనా కొంత చెడు ప్రచారం చేయడం ద్వారా వారు మిమ్మల్ని గతంలో ఏదైనా మాట అన్నటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అందరితో కూడా సత్సంబంధాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. మంచి లాభాలు, ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్ లాంటివి కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. అన్ని పరిస్థితులు కూడా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చక్కగా సానుకూలంగా ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. జూలై నెలలో కుంభరాశి వారు ఎవరైతే పోటీ పరీక్షలు, విదేశీ యానము, మౌఖిక పరీక్షల్లో పాల్గొంటూ ఉన్నారో వారందరూ కూడా మంచి విజయాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలాగే సంతానానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. మొత్తం మీద
కుంభరాశి వారి అందరికీ కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జాతకంలో ఉన్న దశాంతర్దశలు కూడా అనుకూలంగా ఉంటే ఇది మరింత ఉన్నతంగా ఉంటుంది. జాతకం బాగా లేకపోతే ఈ గోచార ఫలితాలు కూడా అంత గొప్పగా సంప్రాప్తం అవ్వవు, కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. కుంభరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ లలితా సహస్రనామం కానీ, దేవీ ఖడ్గమాలా స్తోత్రం కానీ, దుర్గా సప్తశతి కానీ ఇటువంటివి పారాయణ చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఏకశ్లోకి భాగవతం, ఏకశ్లోకి భారతం, ఏకశ్లోకి సుందరాకాండ ఇటువంటివి కూడా ప్రతిరోజు చదువుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ నమస్కారం. వారాహి అమ్మవారు అంటే ఎవరు, ఎలా ఆవిర్భవించారు? మనందరికీ వారాహి అమ్మవారు అంటే ఆమె రూపము, ముఖము, వర్చస్సు, అలాగే అమ్మవారు చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు, హలము, నాగలి ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే, లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనం సాధారణంగా శంకర భగవత్పాదులు కానీ లేదా మరి ఏ ఇతరత్ర భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్తుతించేటప్పుడు ఆపాదమస్తకం స్తుతిస్తారు. అంటే పాదాల దగ్గర నుండి తలకాయ వరకు కూడా వారి యొక్క ఆ స్తుతి, అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది, వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు లేదా వారు ఈ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉన్నారని కింద నుండి పైకి వర్ణన ఉంటుంది. కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన. అమ్మవారి నామాలు గనక చూస్తే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకు వర్ణన. అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే, చిదగ్నికుండ సంభూత చిద్ అగ్ని, చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని. ఆ అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు. ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది. పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము, కన్నులు, లేకపోతేనేమో కనుబొమ్మలు, ముక్కు, నోరు, ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా చిదగ్నికుండంలోంచి బయటకు వచ్చాయి. ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిసేవిత, మంత్రిని అంటే రాజ్యశ్యామలాదేవి, ఇప్పుడు మన మాతంగి అంటారు, ఉచ్ఛిష్ట చాండాలి అంటారు, రాజ్యశ్యామల అంటారు, మాతంగి అంటారు, ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్న అమ్మవారు శ్యామలాదేవి ఆమె యొక్క కుడి పక్కన, అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు. ఇది చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు. ఈ ముగ్గురే సృష్టి, స్థితి, లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియా, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అంటే అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి, లలితాదేవి, అలాగే వారాహిదేవి. అందుకనే మీరు గమనించండి, గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి, అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు వస్తాయి, ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి, ఈ మూడే వస్తాయి. మిగతా దశ మహావిద్యలకు సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు. ఎందుకు రావు అంటే, ఈ ముగ్గురు దేవతలే చిదగ్నికుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలు. అందుకనే శ్యామల నవరాత్రులు ఉంటాయి, ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి, అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి.